అంటే మీ ఇంటి పెద్ద కొడుకు మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి నా ఇల్లు అంటే పాలేరు నియోజకవర్గం నా ఇల్లు కాబట్టి నా ఇల్లును చక్కదిద్దుకునే అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు కోరిన ఆ కోరిన కూడా చంద్రమండలానికి తీసుకోమని మీరు అడగల. ప్రతి మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి అవసరమైనయే మీరు అడిగారు. మీరు అడిగిన అన్ని న్యాయమైన కోరికలే. వీలైనంత తొందరలో ఈ కోడ్ అయిపోవడంతోనే యుద్ద ప్రాతిపదిక మీద మీకు మార్పు కనిపిస్తుంది. మార్పు కనిపించే ఏర్పాటు చేస్తా. కింద ఆయకట్టు 150 ఎకరాలకు ఏదైతే కలవట్టు బూడిపోయింది అన్నారో ఆ కలవట్టు ఇప్పుడు ఈ రోడ్డు వేసేటప్పుడు కొత్త కలవట్టు కడతా. తమ్ముడు ఒక అతను సెంట్రల్ డివైడర్ లైన్ కావాలని అడిగిండు. కట్టడానికి నాకు ఇబ్బంది లేదు గాని ఊళ్ళో ఎడల్పే తక్కువ ఉంది. ఆ ఎడల్పు చేయడానికి మా ఆడబిడ్డల్ని అన్నదమ్ములను బతిలాడుకుంటున్న కొద్దిగా మీరు పైకి జరపాలన్నా ఇల్లు కడతా. నిజంగా ఇల్లు అంతా పూర్తిగా పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. కానీ నువ్వు ఇప్పుడే డివైడర్ కడితే ఉన్న ఇరుకులో ఇబ్బంది అవుద్ది. మీరు స్థలం జరిపేటట్టుంటే ఏది డివైడర్ ఏంటి అద్భుతంగా మంచిగా ఖమ్మంలో ఉన్న టైప్ లో డివైడర్ కనిపిస్తా మీరు అడిగితే. కానీ ఆడ స్థలం ఇబ్బంది ఉంది. దాన్ని చూసి రోడ్డు అయితే మంచిగా డబల్ రోడ్డు వేసుకోవాలి కాబట్టి డబల్ రోడ్డుకి సహకరించాలని నా పోలేపల్లి గ్రామ ప్రజలందరినీ నా కుటుంబ సభ్యుల్ని కోరుకుంటున్నా. ఈ అడిగిన సమస్యలే కాకుండా వ్యక్తిగతంగా ఒక తమ్ముడి దగ్గర ఉన్నారు ఎవడైతే కబ్జా చేసింది అంటున్నారో అధికారులను ఆదేశిస్తా. దానిని కూడా తప్పకుండా నా తమ్ముడిదే ఆ భూమి అయితే తిరిగి ఇప్పిస్తా. ఇలా ఏదైతే ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ కాలనీలో ఒక స్థలం ఎవరో కబ్జా చేయాలని ఒక తమ్ముడు పాయింట్ రేజ్ చేశాడు. ఒక గజం చోటు కూడా వాళ్ళకి ఏరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేను. అది మీ కమ్యూనిటీ కిందే ఉంచుకోండి. ఇలా మీరు ఏవైతే కమ్యూనిటీ కోసం ప్రజలందరి కోసం అడుగుతున్న కోరికలన్నిటినీ తీర్చగలిగే స్థాయిలో మీ దీవెనలతో నేనున్నా. తీర్చే బాధ్యత నాదే, తీరుస్తా. చివరిగా మీకు చెప్పేది కురమన్నకి మీ అందరికి చెప్పేది ఈ గ్రామంలో ఒక 5 గురితో ఒక కమిటీ వేసుకోండి. ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరు ఒక కమిటీ వేసుకోండి. ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా నాకు తెలియజేయటం కోసం ఆ కమిటీ ద్వారా నాకు తెలియజేస్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైన అవసరాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే అవసరాలని వ్యక్తిగత అవసరాలు కూడా తీరుస్తా. ప్రజల అవసరాలను తీర్చే దాంట్లో ఈ కమిటీ సహకరించే కమిటీని వేసుకోవాలని అది కూడా లేట్ చేయొద్దని రేపు ఇందిరమ్మ కమిటీని ఆ పేరు దానికి ఇందిరమ్మ కమిటీని గవర్నమెంట్ తో అఫీషియల్ గా దాన్నే చేపిస్తా. కాబట్టి మీరందరూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నా ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం అన్నా కొత్త రేషన్ కార్డు అన్నా పెన్షన్ అన్నా ఇక ఏమీ మళ్ళీ నాకు ఒక సంవత్సరంలో రోడ్లన్నీ కంప్లీట్ చేపిస్తా. కమ్యూనిటీ హాల్ ఈ నెలలోనే కట్టిస్తా. ఇవన్నీ Thank you.